ప్రస్తుతం మునుగోడులో పార్టీల ప్రచారం ఏ విధంగా జరుగుతోంది? నేతలు ఎలాంటి హామీలతో ముందుకు వెళ్తూ ఉన్నారు? ప్రచార సరళి ఏ విధంగా ఉంది? ఓటర్ ఏమనుకుంటూ ఉన్నాడు? మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రస్తుతం సంస్థ నారాయణపూర్ నుంచి అందుబాటులో ఉన్నారు. అక్కడ వివరాలను అందించడానికి చంద్రశేఖర్. చక్రి, దేశమంతా కూడా ఇప్పుడు మునుగోడు వైపు చూస్తూ ఉంది. మునుగోడు ఎన్నికలు రాబోయే తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికలకు దిక్చూచి కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీయే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని ఏలబోతుంది, ఏలుతుందని గట్టిగా రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి. టీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్, అలాగే బీజేపీ, ఈ మూడు పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. గత 20 రోజుల నుంచి కూడా ఇక్కడ విపరీతమైన ప్రచారం నడుస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నాయకులు ఇక్కడికి వచ్చారు. టీఆర్ఎస్ అయితే దాపు 80-85 మంది ఎమ్మెల్యేలని, 14 మంది మంత్రులని రంగంలోకి దింపింది. ఊరు ఊరు నేను వచ్చేటప్పుడు చూసాం, ఏ ఊర్లో చూసినా కూడా పార్టీ ప్రచారానికి సంబంధించిన వాహనాలు, నాయకులు, కార్యకర్తలతోటి సందడి సందడిగా కనిపిస్తూ ఉంది. అసలు జనం అంతా ఏమనుకుంటున్నారు? మునుగోడు గురించి బయట జనం రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అసలు మునుగోడులో ఉన్న జనం ఏ పార్టీకి ఓటేయాలి, ఎవరికి పట్టం కట్టాలి, తమ ఎమ్మెల్యేనిగా ఎవరిని ఎన్నుకోవాలనే అంశం గురించి ఏం ఆలోచిస్తున్నారు గురించి ఈరోజు మనం సంస్థ నారాయణపూర్ నుంచి కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ గ్రామస్తులు కానీ, మండలం వాళ్ళు కానీ, ఇది మండల హెడ్ క్వార్టర్, ఇక్కడ వాళ్ళని అడుగుదాం. సరే, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రచారం అంతా బాగా జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందే ఆయన రాజీనామాతోటే ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు హోరాహోరీగా ప్రచారం జరుగుతూ ఉంది. ఎలా ఉండే అవకాశం ఉంది? ఎవరికి జనం అవకాశం ఇచ్చేలాగా ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. రైతు బంధు కానీ, పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఈ ఇంకా ఇతర సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ప్రతి ఇంటిలో ఒక లబ్ధిదారుడు ఉండి ఇప్పుడు అది ఆ ఉద్దేశంతో మనం గెలిచేసేది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వైపే ఎక్కువ అవకాశాలు అయితే మగ్గు కనిపిస్తున్నాయి. మీరు చెప్పండి, ఎవరు మీది? ఎవరైనా సంస్థ నారాయణపురం, మీకేమనిపిస్తా ఉంది? జనం ఏమనుకుంటున్నారు? జనాభా ఏమనుకుంటారు సార్? టీడీపీ కావాలని ఎట్లా అనుకుంటారు? సిఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ కావాలని అనుకుంటారు. ఎవరైనా అదే దానికే తా అనుకుంటారు. ఇప్పుడైతే ప్రభుత్వం కనీసం అదే ఉంది, ఏది లేదు. బీజేపీ కూడా రాదు సార్ ఇక్కడ. వాళ్ళు చేసింది ఏం లేదు, ఆయన ఒరిగా వచ్చింది ఏం లేదు. ఇలా ఆయన వచ్చిండు, ఫస్ట్లో మేమే గెలిస్తే చేస్తా అని పోయిండు. ఇంతవరకు ఏది చూడలేదు. ఇప్పుడు రాజీనామా చేసిండు, పక్క జరిగిండు. ఇప్పుడు రాజీనామా చేసింది దేని గురించి చేసిండు, ఎందుకు చేసిండు కూడా మాకు తెలియదు. అది కూడా తీసుకురమది. టీఆర్ఎస్ పథకాలు ఇస్తూ ఉన్నాయి అని చెప్పారు. ఒక అరడజన పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు చూసి జనం వస్తుంది. పథకాలను చూసి జనం ఓటేసేలాగుంటే ఈ నాయకులు, ఇంతమంది టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ప్రచారం ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది? ఇంతమంది వచ్చి చెప్తేనే పథకాలు మాకు అందుతున్నాయని జనం అనుకునే అవకాశం ఉంటుందా? పథకాలు తీసుకునే వాళ్ళందరూ వాలంటీర్గా టీఆర్ఎస్కి వేసే అవకాశం ఉండదా? వాళ్ళు చెప్తేనే వస్తారా? అంటే జనాలకు కూడా కొంతమందికి ఏంటంటే ఏం చేయలేదు అని చెప్పేసి, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు అని చెప్పి చెప్తారు కదా. కొంతమంది మారుమూలు ఉన్న ప్రాంతాలల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ పథకాల వివరాలు అందలేకపోయినాయి. కాబట్టే ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడికి పనిచేయాల్సి వస్తుంది. కేసీఆర్ గారికి కారు గుర్తుకు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి జనాలకు కొంచెం మోటివేషన్ చేయాలి కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ వచ్చి తిరుగుతున్నారు. మీరు చెప్పండి, 2014లో ఇక్కడ టీఆర్ఎస్ గెలిచింది, 2018 ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది, 2014లో కూడా స్కీములు ఇచ్చింది టీఆర్ఎస్, కొన్ని మేజర్ స్కీములన్నీ కూడా 2014 నుంచి అమలు అవుతున్నాయి. అప్పుడు ఓటు వేయని ఈ మునుగోడు ప్రజలు 2018లో మనసు మార్చుకొని కాంగ్రెస్ని గెలిపించారు. ఈసారి అయ్యే పథకాలను చూసి ఓట్లేసే అవకాశం ఉంటుందా? 2018 మాదిరిగానే తీర్పిచ్చే అవకాశం ఉంటుందా? 2018 మాదిరిగానే ఈసారికి మళ్ళీ కాంగ్రెస్కు పట్టం కట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసీఆర్ గవర్నమెంట్ 8 ఏళ్ళ పరిపాలనలో ఇక్కడ ఉన్న వ్యవసాయ, ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు. ప్రధానంగా రుణమాఫీ అనే సమస్య చాలా జటిలంగా ఉంది. ప్రతి ఇంటికి ఒక ఈ రుణమాఫీ పథకము వర్తించలేదు. తర్వాత పేదవాళ్ళకు, పక్క గృహాలకు కల్పనలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు లేదు, నిరుద్యోగ సమస్య, ఇలాంటివి ఎన్ని చెప్పుకున్నా పోతుంటే చాలా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద విసుకొచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం మీద ధరల పెరుగుదల మీద చాలా విపరీతమైన సమస్యలు వచ్చినాయి. ఇలా జీఎస్టీ తోటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నిటి మీద, పప్పు ఉప్పు నూనె, పాల ధరల మీద కూడా ఈరోజు ధరలు పెంచి సామాన్యంలో నడ్డి విడిచే పని చేసింది. కాబట్టి ఈసారికి రెండు ప్రభుత్వాలు విస్మరిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ఫాలో చేసినటువంటి సంస్కరణలు, పథకాలు అనేకం ఉన్నాయి. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ నేటికి ఉంది. కాబట్టి ఆమె కూతురుగా వస్తున్నటువంటి స్రవంతికి మంచి మెజార్టీ ఇచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. గ్రామాలలో ఎక్కడ చూసినా ఆమె మహిళ కాబట్టి మహిళలు కూడా చైతన్యవంతమయ్యారు. మహిళకే ఓటు వేయాలని చెప్పేసి
వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. రాజగోపాల్ రెడ్డి నిన్నటివరకు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ నాలుగేళ్లలో ఆయన ఏమీ అభివృద్ధి చేయలేదు, ఆయన ఎందుకు రాజీనామా చేశారో కూడా తెలియదు అనేది పక్కన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా, అది కాంగ్రెస్ పార్టీకి వర్తించదా, ఓన్లీ రాజగోపాల్ రెడ్డికి వర్తిస్తుందా? అది రాజగోపాల్ రెడ్డి ఆయన పోరాట పట్టుమని నిలబెట్టుకోలేకపోయింది, ప్రజలలో తిరగలేకపోయాడు. ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడికి వచ్చి వ్యాపార ధోరణి వ్యవస్థలో నడిచిండు కాబట్టి ఆయన ప్రజలు విస్మరించే ప్రయత్నం చేస్తలేరు, ఆయన మాట కూడా నమ్మట్లేదు. అది గ్రహించలేక చివరికి ప్రజల మీదనే విసుగు చెంది నీ అంత చూస్తా, నీ సంఘాలు చూస్తా, మా ప్రభావం చూపెడతా అని చెప్పేసి ఓటర్లని ప్రజలలో ప్రశ్నలు అడిగినందుకు నువ్వు సమాధానం చెప్పేది పోయి వాళ్ళ మీద నేను దురుసుగా ప్రవర్తించనేది ఇక్కడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఆ రోజు చెప్పింది ఏంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రేకున్నా ఈ మున్గోడులో నేనంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మీరేం భయపడద్దు, గల్లీలలో మోరీలు వేస్తాం, రోడ్లు వేస్తాం, మీకున్న ఇంటి సమస్యలు తీరుస్తామని చెప్పేసి ఆ రోజు పక్కా హామీ ఇచ్చి ధైర్యం కల్పించిండు. ఈరోజు చివరి మూమెంట్కి ఏం చేసిండు, రాజీనామా చేస్తే ఎప్పుడు చేయాలి, ప్రభుత్వం రాలేదు కాబట్టి సంవత్సరానికి నువ్వు రాజీనామా చేసిపోతే నమ్మేవాళ్ళు, కానీ చివరి టైంలో నువ్వు ప్రభుత్వం పడిపోయి కాలం పూర్తయ్యే టైంకి నువ్వు రాజీనామా చేసి ఈరోజు ఆరు నెలలకు ఎన్నికలు పెట్టినావు కాబట్టి ఎందుకు పెట్టినావు అనేది చాలామంది ప్రశ్నిస్తారు. మీరు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు కాబట్టి ఈసారి రాజగోపాల్ రెడ్డికి ఓటమి తప్పదని చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు గెలిచింది, రాజగోపాల్ రెడ్డి బీజేపీతో వెళ్ళాడు, ఆయనతో పాటే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది, కాంగ్రెస్కు మిగిలింది చాలా తక్కువ అంటే ఏమంటారు? అది తప్పు అని నేను అనుకుంటాను సార్. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పోయిన సంఖ్య చాలా చాలా తక్కువ. ఆయన ఏమంటే ఈ కోటర్గా తయారు చేసుకున్న ఒక ఓటు మాత్రమే నూటికి ఒక రెండు ఓట్లు పోతాయి, అంటే ఈ లక్షకు 20,000 ఓట్లు కూడా ఆయన ఏమంటే పోలేదు. కాబట్టి ఈసారి అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ వైపే ఉంది. కాంగ్రెస్ గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉంది. అడుగడుగున ఎక్కడ చూసినా ప్రతి కుటుంబంలో కూడా 4 ఓట్లు కంపల్సరీ కాంగ్రెస్కే వచ్చే అవకాశాలని స్రవంతి గారి విజయమే నమ్మకం కల్పిస్తూ ఉందండి. ఓకే, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గానే ఉంది, రాజగోపాల్ రెడ్డి వచ్చాడు వెళ్ళాడు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఓటర్లు అలాగే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుందని ఆయన చెప్తా ఉన్నారు. మీరు ఎక్కడ ఇక్కడ సంస్థలు ఉన్నాయి, ఎలా ఉండొచ్చు, ఓటర్ అభిప్రాయం ఎలా ఉంటుంది, మీరు కూడా బయట తిరిగేలాగా ఉన్నారు, మునుగోడు మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు, మునుగోడు ప్రజలు ఏం చూసి ఓటు వేయాలి? ఇంతకుముందు చెప్పిన టీఆర్ఎస్ ఆయన చెప్తున్నారు టీఆర్ఎస్ పథకాలు ఇచ్చింది, టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది కాబట్టి వేయాలని ఏం చెప్పారు, సమస్యలు చాలా ఉన్నాయి, టీఆర్ఎస్ చాలా వాగ్దానం నెరవేర్చలేదు, ఏం చూస్తారు? ఒక ఓటర్ వచ్చేసి తెలంగాణ రాకముందు పరిస్థితి వచ్చినాక పరిస్థితి చూస్తున్నారండి. ఇప్పుడు తెలంగాణలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసారు, 60 సంవత్సరాలలో మా మునుగోడు నియోజకవర్గానికి తాగడానికి నీళ్లు లేకుండే, నేను చిన్న ఉన్నప్పుడు వేసిన రోడ్డు ఉండేది, ఏమి ఇప్పుడు ఏదైతే మీరు రోడ్డు వచ్చారో, నేను చిన్న ఉన్నప్పుడు నేను టైరాట్ ఆడుకునేటప్పుడు వేసిన రోడ్డు అది. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ యొక్క రోడ్డు వాడది, అంతవరకు ఆ రోడ్డు గురించి పట్టించుకునే నాదుడే లేకుండే. ఇంకొకటి, ఒక చిన్న పాప అంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయి వాళ్ళ శ్మశాన వాటిక పెట్టేంతవరకు శ్మశానంకి తీసుకెళ్ళేంతవరకు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ పథకాలు వస్తున్నాయి. అది ఇంకోటి, యువత ఆలోచించేది ఏంటంటే, యువత ఆలోచించాల్సిన ఏముందంటే, ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది, దాని గురించి ఏ నాయకుడు మాట్లాడరు. దుబాకలో గెలిచినప్పుడు మేము 3,000 రూపాయలు మేము ఇస్తాము, నిరుద్యోగులకు ఇస్తాము, అది ఇస్తాము, కేంద్రంతో మాట్లాడిస్తాం అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఎవరికన్నా లబ్ధిదారులకు ఎవరికన్నా ఇచ్చిరా అంటే ఉట్టి మాటలు, అంటే ఓట్లు వేయించుకునేంతవరకు ఈ యొక్క మాటలు చెప్పడం జరుగుతుంది. ఓట్లు వేసినాక మీరెవరో మేమెవరో మీ కాన్స్టాన్సీకి వచ్చిన నాదుడు కూడా ఉండడు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే గ్రామ స్థాయిలో నుంచి వాళ్ళు మొదలు పెడితే వార్డు స్థాయి దాకా ప్రతి ఒక్కరు వాళ్ళు చేతన పనులై ఉన్నారు. ఇంకొకటి, వీళ్ళు చేసే పథకాలను కూడా అంటే మేము చేసే పథకాలను కూడా మేము ప్రతి ఒక్క ప్రజలకు దృష్టికి తీసుకుపోతున్నాం. ఈరోజు మేము తీసుకుపోయినప్పుడు ప్రతి ఒక్క ఓటర్ కానీ ప్రతి ఒక్క నాయకులు కానీ ప్రతి ఒక్క ఇంట్లో మహిళల దగ్గర నుంచి కూడా మేము టీఆర్ఎస్ వైపే ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. మీరు చెప్పండి అని చెప్పింది విన్నారు కదా, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎలా ఉంది, తెలంగాణ రాకముందు తెలంగాణ ఎలా ఉంది మేము చూసాము ఈ రోడ్డు గురించి కానీ పథకాల గురించి కానీ. తెలంగాణ వచ్చిన తర్వాతనే అంటే 2018లో 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్, 4.5 ఏళ్ళకి ఎలక్షన్ జరిగితే ఇక్కడ టీఆర్ఎస్ను ఓడించారు. అలాంటి ప్రజలు ఇప్పుడు మళ్ళీ అయ్యే పథకాలకి అవే స్కీమ్స్కి అవే అభివృద్ధికి ఓటేస్తారా, లేకపోతే మొన్న వేసినట్టే కాంగ్రెస్ లాంటి పార్టీ కానీ బీజేపీ కానీ వేసుకునే అవకాశం ఏం లేదు. తెలంగాణ గవర్నమెంట్ చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఓట్లేస్తారు. కేసీఆర్ గారు చెప్పిన హామీలనే కాదు, ఎవరు చెప్పనటువంటి హామీలను కూడా కేసీఆర్
ప్రజల మనసు ఎరిగిన నాయకుడు అడగని అడిగిన హామీలు గవర్నమెంట్లో ఇచ్చినవే కాకుండా మేనిఫెస్టోలో పెట్టినే కాకుండా పెట్టని కూడా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ప్రజల కోసం పనిచేసే నాయకుడు కేసీఆర్ గారు ఈ దేశంలో రాష్ట్రంలోనే కాకుండా కూడా ఇది దేశం కూడా కేసీఆర్ వైపు చూస్తుంది. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఆయనకు 5 సంవత్సరాలు ప్రజలు పట్టం కట్టరు నీకు ఎమ్మెల్యేగా పనిచేయమని 3.5 సంవత్సరాలనే నువ్వు నీ చేతగానే చేతులు ఎత్తేసినావు. మళ్ళీ గెలిచినా కూడా ఏం చేయలేడు. అధికార పార్టీని గెలిపిస్తారని మేమైతే సంపూర్ణంగా అనుకుంటున్నాం. మీరు చెప్పారు అమలు చేసినవి చెప్పారు ఆయన చెప్పారు ఇందాక విన్నారు కదా అమలు చేయని హామీల సంగతి రైతు రుణమాఫీ కానీ ఇంటికో ఉద్యోగం కానీ ఇవన్నీ ఎందుకు చేయలేదు. అది ఈ ఎన్నికల్లో సమస్య కాదా అజెండా కాదా. ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తుంది అది కూడా చేస్తుంది అని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ చేస్తుంది. కారు గుర్తు గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ మీరు చెప్పండి ఎక్కడ మీది ఎలా ఉంది పరిస్థితి ఏ జన మీ మీద జనం చాలామంది అంటే మీ మునుగోడులో ఉన్న 242 మంది ఓటర్లు ఏం చెప్పబోతున్నారని దేశమంతా చూస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలు అయితే అసలు మునుగోడు మీదనే ఆలోచనలు బెట్టింగ్లు పెడతా ఉన్నారు. మీ ఆలోచన ఎలా ఉంటుంది ఇక్కడ జనాభా మెజారిటీ 51% జనాభా తీర్పు చెప్పాలి ఇక్కడ ఎలా చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా మునుగోడు వైపు చూస్తున్నది. కేసీఆర్ గారు చేసిన గొప్ప పథకాలను చూసి కేసీఆర్ గారు అడగముందుకే పింఛన్ ఇచ్చిండు 2000 రూపాయలు, అడగముందుకే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అడగముందుకే ఇంటింటికి మిషన్ బగ్గర నిలిచిండు, చిన్నపిల్ల హాస్టల్లో సన్నబియ్యం పెట్టిండు, రైతు రుణమాఫీ చేస్తారంటారు అది కూడా చేస్తాడు, మన రైతు బంధు పెట్టిండు, రైతు బీమా పెట్టిండు, ఎన్నో పథకాలు కేసీఆర్ గారు అడగముందుకు పెట్టిండు. ఒక ప్రజల మనిషి ఒక పేదవాడిగా ఎన్ని కష్టాలు ఉంటాయో ఉద్యమ సమయంలో 14 ఏళ్ళు కేసీఆర్ ఉద్యమంలో తిరిగింది కాబట్టి ఇన్ని ఇళ్ళుకు వాడవాడకు గ్రామ గ్రామం తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగిన కేసీఆర్కు ప్రజలే నాడి మొత్తం కేసీఆర్ తెలుసు కాబట్టి ఒక ప్రజల మనిషి ఒక ఆరజన్ముడు ఆయన ఏంది ప్రజలు ఏమనుకుంటారు ఏం చేయబోతున్నారు ఏం అనుకుంటారు ఏం కావాలి ప్రజలకు అని తెలుసుకున్నారు. 4.5 ఏళ్ల క్రితం కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పిచ్చిన మునుగోడు ప్రజలు ఇప్పుడు ఎందుకు మార్చుకుంటారు అభిప్రాయం చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి నేను చేస్తాను నా సొంత నిధులతో చేస్తాను, గవర్నమెంట్ వచ్చినా రాకున్నా నా సొంత నిధులతోని నా సొంత డబ్బుతోని మోరీలు కట్టిస్తాను, బళ్ళు కట్టిస్తాను, గుళ్ళు కట్టిస్తాను, రోడ్లు వేపిస్తాను అనే నమ్మకంతో అయ్యో రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం ఇవ్వాలని ఇచ్చారు. అయినా కన్నతల్లి నాటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి 18,000 కోట్ల రూపాయల కోసం కాంట్రాక్ట్ కోసం బీజేపీ పార్టీలో పోయిండు. నీకు అభివృద్ధి చెందలేదు, నీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు అభివృద్ధి చెందలేదు ప్రతిపక్ష నాయకుడు అన్నావు నువ్వు. అదే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రతి మండలానికి 50 మంది 100 మంది కార్యకర్తలు తీసుకుని ధర్నా చేసి అన్ని మండలాలు తిరిగి రోడ్డు రస్తాలకు చేసి గ్రామ గ్రామం పాదయాత్ర చేసి కేసీఆర్ గారు మీరు ఎందుకు నాకు నడితే ఇవ్వాలా, ప్రజలు కూడా నేను మెచ్చుకుంటుండే, ప్రజలు కూడా నేను హర్షిస్తుండే, నీ సులాభం కోసం 18,000 కోట్ల రూపాయల కోసం ఇలా పార్టీ మారి నేను రాజీనామా చేస్తున్నాను. 18,000 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు దీనికోసం అని అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాం. వాస్తవానికి ఆయన సొంత లాభం కోసం మునుగోడు ప్రజలు నమ్ముతున్నాడు సార్. ఇలా ఆయన సులాభం కోసం 18,000 కోట్ల రూపాయలు ఈరోజు మేము చెప్తున్నాం నారాయణపురం బిడ్డగా నీ 18,000 కోట్లకెళ్ళి 10,000 కోట్లు నువ్వు ఇచ్చేసే మునుగోడుకు పెట్టు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ప్రప్పుకుంటారు, నీకే ఏకగ్రహం చేస్తారు. చెప్పి ఆ విషయం ఈ సులభం కోసం చేసుకుంటూ ఎందుకు ఇది ప్రజలను మోసం చేస్తావు, ఎందుకు మభ్య పెడుతున్నావు, ప్రజలు ఇలా రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? మీరు చెప్పండి, విన్నారు కదా మీ ఊరు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు, మీ నియోజకవర్గం వాళ్ళు చెప్పిన అభిప్రాయాలన్నీ కూడా ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు. కొంతమంది స్కీములు చూసి ఓట్లేస్తామని, కొంతమంది హామీలు ఇవ్వలేదు కాబట్టి మేము టీఆర్ఎస్కు వేయము బీజేపీకి వేయమంటున్నారు. ఎలా ఎలా ప్రజాభిప్రాయం ఉండే అవకాశం ఉంది ఇక్కడ? ఇక్కడ 100కు 100%. ఇప్పుడు మామూలుగా అందరూ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తుంటారు. మేము లోతుగా ప్రజానాడి మేము తీసుకునేప్పటికి కూడా ఈ నియోజకవర్గాన్ని 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మునుగోడు పేరు ఎవ్వరు వినిపించకపోయేది, కనిపించకపోయేది. 70 ఏళ్ళు లేని వాళ్ళు కూడా ఈ నియోజకవర్గానికి ఏం తెలియకపోయారు. అలాంటిది 3.5 సంవత్సరాలే అవుతుంది మన రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసి. వచ్చిన తర్వాత అసెంబ్లీలో కానీ మామూలుగా ప్రజల్లో కానీ ప్రెస్ మీట్లో కూడా చాలా వరకు ఈ సమస్య గురించి కొట్లాడడం జరిగింది. అయితే అది న్యాయం జరగలే యాంటీ గవర్నమెంట్లో. జరగని క్రమంలో ఆయన ఏం చేసిందంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక నాయకుడు ప్రజల కోసం అన్నప్పుడు ఆ టైంలో రాజీనామా అస్త్రం తీసుకున్నాడు, రాజీనామా చేసిండు. ఇవాళ ఏ ప్రపంచం మొత్తం ఈ మునుగోడు వైపు చూస్తుంది. ఇవాళ ఇక్కడ వేరే దేశాలు ఉన్నటువంటి ప్రపంచం అంతా మునుగోడు వైపు చూస్తుంది. మునుగోడుకి ఏమొస్తుంది? ఉప ఎన్నికలు పెట్టుకోవడం వల్ల ఖర్చు వస్తుంది, మళ్ళీ ఏడాదిలో ఎలక్షన్ రాబోతున్నాయి అనేది ప్రశ్న. ఎందుకు దీని అవకాశం అవసరం ఏంటి అనేది ఏం చెప్పినట్టుగా 18,000 కోట్ల కాంట్రాక్టా లేకపోతే ఇంకేదైనా ఉందా? 18,000 కాంట్రాక్ట్ అయితే ప్రూఫ్ చేయండి, అది తప్పు. ఎప్పుడైతే ప్రజలకు ఒక ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు ఎవరైనా మనలాంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు దేనికైనా త్యాగానికి సిద్ధమవుతారు. ఈరోజు ఇంకా
పదిహేను నెలలు ఉన్నప్పటికీ రాజీనామా చేసినట్టే ప్రజల కోసమే అవుతుంది కానీ ఆయన కోసం కాదు కదా. ప్రజల కోసం ఇవాళ రాజీనామా చేస్తే ఎన్నికలు వచ్చినాయి వాస్తవమే. దాంతోపాటు ఆగిపోయిన పింఛన్లు వచ్చినాయి, ఆగిపోయిన రోడ్లు అయినాయి, ఇంకా రన్నింగ్లో కొన్ని పనులు పూర్తి అవుతున్నాయి. మరి రాజీనామా చేసిన దగ్గర ఇవి ఎందుకు వస్తున్నాయి? మరి చేయని చోట ఎందుకు రావట్లేదు? వాస్తవానికి వాళ్ళు చెప్పింది కూడా వాస్తవమైతే మరి ఇవాళ గట్టుపల్లి మండలం కూడా అయింది. వాళ్ళు చాలా 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతారు. తెలంగాణ వచ్చినాక మొన్న 3-4 ఏళ్ళ దాకా కూడా బాగా కొట్లాడారు. అయినప్పటికీ కూడా ఈ జిల్లాలు అయినప్పుడు మండలాలు అయినప్పుడు రాణి గట్టుపల్లి మండలం ఈనాడు ఎందుకు వచ్చింది? అది కూడా మనం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు చాలా లోతుగా ఆలోచన చేస్తున్నారు. సరే, రాజకీయంగా ఎవరు ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా తిరగవచ్చు. తెలంగాణ వస్తేనే మునుగోడు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి కాంగ్రెస్ గెలిపించారు. గట్టుప్పల మండలం వచ్చిందనో లేకపోతే మీరు చెప్పినట్టుగా ఆగిపోయిన పింఛన్లు వచ్చినాయనో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయడానికి అవకాశం ఉంటుందో జనం ఆ కృతజ్ఞత చూపిస్తారా? ఎందుకుండండి, ఇప్పుడు పేద ప్రజలు కరోనా వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంతమంది చెప్పుకుంటారు కదా, మేము మంత్రులం ఉన్నాం, ఎమ్మెల్యేలో ఉన్నాం, ఇంతమంది చెప్పుకుంటారు కదా. ఏనాడు కూడా ఎవరు కూడా ఒక కిట్టు లాంటిది ఇవ్వలే. అతను ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక 30,000 కుటుంబాలకి మంచిగా ఒక 3,000-4,000 ఆయన చేతనైనంత సాయం వాస్తవానికి చేసిండు. చాలామంది ఈ మండలంలో ఈ గ్రామంలో కూడా ఉన్నారు. బీజేపీని చూసి ఓటేయాలా, రాజగోపాల్ రెడ్డిని చూసి ఓటేయాలా? మా బీజేపీ పార్టీని చూస్తారు, క్యాండిడేట్ని చూస్తారు. ఎందుకంటే పార్టీ ఎంత గ్రిప్పో క్యాండిడేట్ కూడా అంతే గ్రిప్పు. ఏదానికైనా ఒక వ్యవస్థ ముందుకు పోవాలంటే పార్టీ బేస్ ఎట్లయితుందో క్యాండిడేట్ కూడా అట్లనే బేస్ అవుతాడు. అందుకే మాకు రెండు బేస్ అయినాయి. మాకు క్యాండిడేట్, మా పార్టీ రోజంతా ఎదుగుతున్నది. సరే, టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గవర్నమెంట్ చేసింది. కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే పథకాలు ఏదైనా సరే, మనం ఉమ్మడి యొక్క ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళ కంటే ఎక్కువ ఎవరికి ఛాన్స్ ఇవ్వకపోయేది. బై మిస్టేక్ కొత్తగా వచ్చింది కాబట్టి 2 సార్లు ఇచ్చారు. జనం కూడా విసిగిపోయినారు. సరే, కొన్ని ఉండొచ్చు కొన్ని పథకాలు, కానీ ఈ చేత వచ్చి ఆ చేత పోతున్నాయి. కాబట్టి అది కూడా అర్థం చేసుకోవాలి. మీరు చెప్పండి, మీది ఎక్కడ ఎక్కడైనా ఓకే విన్నారు కదా అందరు చెప్పిన అభిప్రాయాలన్నీ. ఒక ఆయన టీఆర్ఎస్కి వేయాలి, టీఆర్ఎస్ను గెలిపించాలి, తెలంగాణను మార్చిందన్న, ఇంకొకళ్ళు కాంగ్రెస్సే కావాలి, కాంగ్రెస్కు ఉన్న చరిత్ర ఇదన్న, మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? జనం ఎలా ఆలోచించాలో చెప్పండి. జనము ఎలా ఆలోచిస్తారంటే, ఈ ఉప ఎన్నిక రావడం ఎలా వచ్చింది? అసెంబ్లీలో చాలాసార్లు రాజగోపాల్ రెడ్డి గారు ఈ మునుగోడు నియోజకవర్గానికి ప్రశ్నించండు. ప్రశ్నించినప్పుడు నిధులు ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేలని పర్మిషన్ ఇవ్వకపోవడం, కలవకపోవడం, ఇవ్వాలని ఎమ్మెల్యేలనే దగ్గర రాని అన్నప్పుడు ఇదంతా విసుగు చెంది సమస్యలోనూ చెప్పలేకపోయిన ఎమ్మెల్యే గారు ఆయన విసుగు చెంది రాజీనామా చేసిండు, ఉప ఎన్నికలకు వచ్చిండు. అదేవిధంగా బడ్జెట్లో రాజగోపాల్ రెడ్డి త్యాగం చేశాడు, రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలంటారు. రాజగోపాల్ రెడ్డి త్యాగం చేసిండు. అదేవిధంగా ఎందుకు చేసిండంటే, గత 4 సంవత్సరాల నిండి తంగడిపల్లి చౌటుప్పల్ 4 కిలోమీటర్ల రోడ్డు ఈ జిల్లాకు ఉన్నటువంటి మినిస్టరు రోజుకు పిలవంగానే వస్తుండు పోతుండు. ఆ రోడ్డు 4 సంవత్సరాల నుంచి అతనికి అవ్వపడలేదా? మినిస్టరు నల్గొండ జిల్లా మినిస్టరు మినిస్టరు ఆ రోడ్డు పెట్టే అంత మినిస్టర్ కానప్పుడు ఏం చేసినట్టు ఈ జిల్లాకు? నాది ఒకటి. ఇంకొకటి, 18,000కు అమ్ముడు పోయిందని అంటున్నారు, అది టెండరు. 5 లక్షలు ఇప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టులు కూడా పడుతున్నారు. 5 లక్షల లోపు ఉంటే, రూపాయి తక్కువ ఉంటే ఆ కాంట్రాక్టు వేరే వాళ్ళకు వస్తుంది. 5 లక్షలు బిఫోర్ దాటిందంటే టెండర్ వేశారు. ఈ టెండర్కు గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. కాంగ్రెస్ అమ్ముడు పోయాడని ఆరోపణ చేస్తుంది, టీఆర్ఎస్ అమ్ముడు పోయాడని ఆరోపణ చేస్తుంది, తాకట్టు పెట్టాడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముడిగా. జనం దగ్గరికి వెళ్ళిందా ఈ విషయం? జనం దగ్గరికి వెళ్ళినా కూడా నేను ఒకటి ఏమంటున్నా, నా వ్యక్తిగతంగా 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించునని కేసీఆర్ చెప్పుకుంటున్నాడు, మినిస్టర్లు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మరి కేసీఆర్ దగ్గరుండి అది కాళేశ్వరం కట్టించిండా, టెండర్ ఇచ్చిండా, టెండర్ ఇయ్యకనే ఆయన కట్టించిండా? ఎవరైనా టెండర్ ఇస్తే ఏదైనా ప్రాజెక్టు కోసం అతను ప్రాజెక్ట్ వేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. గవర్నమెంట్ అయినా ఏదైనా ఒక రోడ్డు వచ్చిందంటే ఒక టెండర్ ఉంటుందండి. ఆ టెండర్ వల్ల ఆయన చిన్నప్పటి నుంచి టెండర్లు చేస్తున్నాడు కాబట్టి ఆ టెండర్ అతనికి దక్కిందని మేము అనుకుంటున్నాం, జనం కూడా అదే అనుకుంటున్నారు. మొత్తానికి కింద స్థాయిలో ఉన్న జనానికి కూడా ఈ 1,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల గురించి బాగానే చర్చ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. సార్ మీరు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను రాజకీయమే చేస్తుంటాను సార్. రాజకీయం చేస్తూ ఉంటారు ఇక్కడ?
జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ మీది ఓకే చూశారు కదా వాళ్ళు చెప్తా ఉన్నారు 18000 కోట్లు అనేవి మేము బిడ్డింగ్ లో గెలుచుకున్నాము అదేమ అక్రమంగా రాలేదు సక్రమంగా వచ్చింది అభివృద్ధి లేదు అభివృద్ధి కోసమే ఎలక్షన్ జరుగుతుంది అభివృద్ధిని చూసి ఓటేయాలని మీరేం చూసి ఓటేస్తారు మీ కాంగ్రెస్ పార్టీకి మా కాంగ్రెస్ పార్టీ ఏందంటే గ్రామ స్వరాజ్యం తెచ్చినటువంటి పార్టీ కాబట్టి మొదటి నుంచి కూడా ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్న పార్టీ కాబట్టి ఈ ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తారనేది మాకు విశ్వాసం ఉంది సార్ ఖచ్చితంగా గెలుస్తారనేది విశ్వాసం ఉంది ప్రధానంగా ఈ మునగోడు ఉప ఎన్నికలలో భాగంగా ప్రధానంగా ఈ మునగోడు ఉప ఎన్నికలలో భాగంగా ప్రధానంగా ఏం జరుగుతుందంటే రాజగోపాల్ రెడ్డి సార్ను అత్యధిక మెజారిటీ గెలిపించిన ప్రాంతం ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడాడు అనేక సందర్భాల్లో మాట్లాడాడు మా పార్టీని విస్మరించి ఆయన బీజేపీలోకి వెళ్ళినా కానీ ఆయన ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలలో కూడా అనేక సార్లు సందర్భాల్లో మాట్లాడిండు అంటే పార్టీలుగా మీరు పార్టీ నాయకుడు అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా పార్టీలుగా మీకు ఆ అభిప్రాయం ఉండడంలో తప్పు లేదు మీ పార్టీ జనం ఏమనుకుంటున్నారు 242000 మంది ఇక్కడ ఓటేయాలి పోయినసారి 92% 93% ఓటు పోలేంది ఈసారి కూడా ఆ స్థాయిలో అయ్యే అవకాశం ఉందా జనం ఎందుకు వచ్చిన ఎన్నికరా బాబు అనుకుంటున్నారా ఇది కరెక్ట్ టైానికి వచ్చింది మనం ఒక తీర్పు ఇవ్వాలనుకుంటున్నారా ప్రధానంగా జనం ఏమనుకుంటున్నారంటే సరే ఎన్నికలు అనేవి వచ్చినాయి వచ్చిన ఎన్నికలలో ఈ డబ్బు మద్యం అనేది విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి ఈ ఖర్చు వల్ల ప్రభుత్వం పైన కూడా ప్రజలపైన భారం పడుతున్నది ఇది సరైన విధానం అయితే కాదనేది పబ్లిక్ అనుకుంటున్నారు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా మునుగోడు అనేది ఈ పబ్లిక్లో లేదు తెలంగాణ యావత్ రాష్ట్రంలో కూడా మునుగోడు నియోజకవర్గం ప్రచారంలో లేకపోలేదు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది పెద్ద పెద్ద గుంతలు అయినటువంటి రోడ్లు మంచినీటి సమస్య సాగునీటి సమస్యలు తర్వాత రాచకొండ ప్రాంతం ఉంది ఇక్కడ సమస్యలు ఎప్పుడు ఉంటాయి సమస్యలు చూసి పరిష్కరిస్తారని జనం ఓట్లేసే పరిస్థితి ఉందా ఉన్నది సమస్యలు పరిష్కరించినప్పుడు జనం ఓట్లేస్తారు ఖచ్చితంగా ఎవరు సమస్యల కోసం కొట్లాడతారో ఎవరైతే ఉద్యమాలు చేస్తారో ఆ ఉద్యమాలు చేసేవరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా అంటే నిన్నటి వరకు మీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా రాజగోపాల్ రెడ్డి నేనేమి చేయలేకపోయాను చేయనివ్వలేదు నన్ను నేనేం మాట్లాడి నాకు అవకాశం ఇవ్వట్లేదు అందుకే నేను రాజీనామా చేస్తాను రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు కదా ఇప్పుడు అదే కాన్సెప్ట్లో తీసుకొని అదే కాంగ్రెస్నో అదే బీజేపీనో గెలిపిస్తే వాళ్ళు మళ్ళీ ప్రతిపక్ష ఎమ్మెల్యే అవుతారు ఆ రెండు పార్టీలు ఎవరు గెలిచినా కూడా మళ్ళీ సేమ్ పొజిషన్ వస్తుంది కదా అలాంటి అలా కాకుండా వేరేలాగా జనం తీర్పిచ్చే అవకాశం ఉంటుందా వేరే తిరిగి జనం తీర్పు అయితే ఇచ్చే అవకాశాలు లేవు తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద భారీ వ్యతిరేకత ఉన్నది నిరుద్యోగ సమస్య ఉంది అనేక ప్రజా సమస్యల మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిన మాట వాస్తవము ప్రధానంగా అంటే ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతము కరువు ప్రాంతము సాగునీటి జలాలు లేవు రోడ్ల పరిస్థితి అద్మానంగా ఉన్నది నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది రాజధానికి దగ్గరైనటువంటి ఈ ప్రాంతము పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది గిరిజన రైతులు అనేక అవస్థలు పడుతున్నారు పట్టాలు రాక ఈ ఉప ఎన్నికల్లో ఇన్ని అంశాలను జనం పరిగణనలోకి తీసుకుంటారా ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే వారు తరతరాలుగా సేద్యం చేస్తున్నటువంటి హక్కులను కోల్పోతుంటే ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్తారని నేనైతే ఆశిస్తున్నాను సార్ హలో మీరు చెప్పండి మీ వయసు ఎంత 45 ఈ నియోజకవర్గంలో 18 ఏళ్ళ నుంచి 39 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు 126000 మంది ఓటర్లు ఉన్నారు ఏమనుకుంటున్నారు వాళ్ళంతా వాళ్ళందరూ వాస్తవానికి అభివృద్ధి కోసమే అభివృద్ధిలోనే ప్రయాణిస్తున్నారని మేము అనుకుంటున్నాం అభివృద్ధి అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి ఈ పథకాలు చాలా ఉన్నాయి రెండవది ఈ ఇక్కడ ఈ నారాయణపురం మండలంలో ఫ్లోరిన్తో చాలా జనాలు బాధపడుతుండే ఫ్లోరిన్ స్వచ్ఛ సేవలు చేసి ఆవిడ వాళ్ళు చాలామంది ఉండరు ఆవిడ వాళ్ళు కాకుండా ఇలా నీళ్లు మిషన్ బయట తెప్పించి మాకు స్వచ్ఛ సేవలు చేసిండు ఈ చిన్న చిన్న రోగాలన్నీ మాకు ఫ్రీగా చేసిండు కాబట్టి ఎన్నో పథకాలు కేసీఆర్ ప్రభుత్వం నడిపిస్తుండు మాకు అన్ని పథకాలు చేసిండు కళ్యాణ లక్ష్మి కానీ ఇది రైతు బంధే కానీ అన్ని పథకాలు మాకు అందిస్తుండు పేదవాళ్లకు అనుగుణంగా ఉన్నారు కాబట్టి మేమందరం టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూసుకుని పాపం గెలిపిస్తామని మేము ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపు 10-12 మందితో మనం మాట్లాడిచ్చాము చక్రి అందరికి కూడా సమస్యల మీద అవగాహన ఉంది రాజకీయాల మీద అవగాహన ఉంది రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు అని దాని మీద అవగాహన ఉంది ఈ అవగాహనతోనే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కొంతమంది రాజకీయాల్లో ఉన్నారు కొంతమంది ఆ పార్టీని బలపరిచే వాళ్ళు ఉన్నారు బయట నుంచి తటస్థంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ ఏం జరుగుతుంది ఎలాంటి తీర్పిస్తే ఏం జరుగుతుంది దాని మీద కూడా అవగాహన ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఈ సంస్థ నారాయణపూర్లో ఈ ఎన్నికల గురించి ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది ప్రజలు అనే దాని గురించి
వీళ్ళందరితో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ సంస్థాన నారాయణపూర్ నుంచి మనతో ఉన్న ఈ ఓటర్లతోటి సంస్థాన నారాయణపూర్ మండల ప్రజలతోటి కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ సంస్థాన నారాయణపూర్ నుంచి లైవ్ కంటిన్యూ అవుతుంది.